వెల్కమ్ టు Tr9 TV. నేను సౌందర్యం. జాజాపూర్ గ్రామంలో 30 రోజుల ప్రణాళికలో భాగంగా 150 మొక్కలు నాటడం జరిగింది. నారాయణపేట జిల్లా నారాయణపేట మండలం జాజాపూర్ గ్రామంలో 30 రోజుల ప్రణాళికలో భాగంగా 150 మొక్కలను నాటడం జరిగింది. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు 30 రోజుల గ్రామ ప్రణాళిక ఉపయోగపడుతుందని తెలిపారు. మార్పులు కనబడుతున్నాయని గ్రామ ప్రణాళికలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు అవుతున్నారని తెలిపారు. 30 రోజుల గ్రామ ప్రణాళికలో ఆదర్శ గ్రామంగా తమ గ్రామాన్ని నిలుపుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కోట్ల సుగంధమ్మ, గ్రామ ఉప సర్పంచ్ బలగారి అశోక్ తదితరులు పాల్గొన్నారు. జాజాపూర్ అభివృద్ధి కోసం మాట్లాడండి సార్. జాజాపూర్ అభివృద్ధి ఇప్పుడే వర్క్ స్టార్ట్ అయింది. ఇంతకుముందు కూడా బడ్జెట్ లేకుండా మేము ఒక 10 లక్షల పైన వర్కులు చేసాం. ఇప్పుడు ఈ నెల రోజుల ప్రణాళికలో అన్ని సైడ్ డ్రైన్లన్నీ మొత్తం క్లియర్ చేశాము. ఇంకా ఎలక్ట్రిక్ వర్క్ ఒకటి ఉంది, అది రేపు నుండి స్టార్ట్ అవుతుంది. ఇంకా మట్టి పనులు మొత్తం, మట్టి రోడ్ల మీద అంతా మొత్తం మురమేస్తున్నాం. ఇంకా 2 రోజులు అయితే అది కూడా అయిపోతుంది. ఇంకా డ్రైన్లు, సైడ్ డ్రైన్లు కట్టాలా, ఇంకా గ్రామ పంచాయతీ మొత్తం మెయింటెనెన్స్ మెయింటెనెన్స్ మన మరుగుదొడ్డి కూడా కొలాప్స్ స్థితిలో ఉంటే మొత్తం దాన్ని కూడా మళ్ళా రీకన్స్ట్రక్షన్ చేసాం మొత్తం. శ్రీ చైతన్య ఐ టెక్నో స్కూల్ విద్యార్థులకు, అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్నబడి శ్రీ చైతన్య మా ప్రత్యేకతలు, ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, 100% ఫలితాలు. ప్లీజ్ విజిట్ శ్రీ చైతన్య ఐ టెక్నో స్కూల్ ధమ్మాయిగూడ. అడ్మిషన్ సార్ ఇన్ ప్రోగ్రెస్, కాల్ 8374717774 9246567910.